భారతదేశ అభివృద్ధిని ఎలా సాధించాలని సుమారు 3 సంవత్సరాల పాటు కష్టపడి రాజ్యాంగాన్ని రచించిన మహా గొప్ప వ్యక్తి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చిరుశంకరపేట సర్పంచ్ రాజిరెడ్డి అన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని చిరుశంకరపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి స్వీట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోతిరాజు రమణ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన ఎస్సీ కాలనీలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక సర్పంచ్ రాజిరెడ్డితో పాటు పలువురు వక్తలు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన రచించిన రాజ్యాంగాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతిరాజు రమణ, డీసీసీ కార్యదర్శి శ్రీమాన్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు పోగుల రాజు, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 132వ జయంతి సందర్భంగా ఈరోజు మన ప్రభుత్వం కూడా అధికారికంగా కార్యక్రమాలను ప్రకటించింది. మరి అందులో భాగంగా ఈరోజు కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. అతను రాజు ఆ రోజుల్లో కూడా దళిత జాతిలో పుట్టి ఎక్కడో భారతదేశం విడిచిపెట్టి వివిధ దేశాలు చదివి అంతటా ఆయన క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతనే ఇక్కడ మన పండిత్ నెహ్రూ ఆధ్వర్యంలో మరియు రాజ్యాంగ కమిటీ రాయాలనే ఉద్దేశంగా ఆ రోజు నేను 1956 అప్పచెప్పడం జరిగింది. దానికి 2 సంవత్సరాల పూర్తి చేసి మరి ఈరోజు మనం అందరం ఆ రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నాం. అలా చిన్న పెద్ద సవరణలు చేసుకోవచ్చు, తప్పితే ఈరోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నాం. మరి అదే బాటలో అందరూ నడిచి, ఎందుకంటే వాస్తవంగా ఆయన ఒక ఓటు హక్కు కల్పించుడు. ఓటు హక్కు అనేది చిన్నోనికి పెద్దోనికి అయిన డిఫరెన్స్ లేదు. చిన్నోడు పెద్దోడు అనే తేడా లేకుండా చిన్నోందైనా గదే విలువ, పెద్దోందైనా అదే విలువ అనే అందరూ ఓటు హక్కును తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని ఓటు హక్కు కల్పించి ఈరోజు 10 సంవత్సరాలకు రాజ్యాంగం రాసింది. ఇంకా మనం ఆ రాజ్యాంగాన్ని అనుసరిస్తున్న దళితులకు 10 సంవత్సరాలు ఇవ్వమన్నాడు. అయినా 10 సంవత్సరాలు కాదు, ఇంకా ఎక్స్టెండ్ చేసినా ఈరోజు కూడా ఇంకా దళిత జాతి ముందుకు పోవాలని కోరుతూ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని మరి ఘనంగా మన జయంతి వేడుకలు చేసుకున్నాం. మరి స్వతంత్ర అనంతం తర్వాత మరి భారతదేశానికి ఒక లిఖితపూర్వక రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మేధావి, ప్రపంచం మెచ్చిన మేధావి, గాంధీ తర్వాత మళ్ళంత గొప్ప నాయకుడు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి చట్టాలు, శాసనాలు, మరి బాధ్యతలు, మరి పంచవార్షిక ప్రణాళికలు, ఈ దేశ అభివృద్ధి ఎలా ముందుకు తీసుకెళ్లాలని మరి దాదాపుగా సుమారు ప్రపంచాన్ని మొత్తం చుట్టుముట్టి మరి 9 మంది సభ్యుల కమిటీతో మరి మొదటి అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉంటే రెండో అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. సుమారుగా 2 సంవత్సరాలు 11 నెలల 15 రోజులు ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం మన భారతదేశమే. మరి అక్కడ కులాలు ఎక్కడ లేవు. భారతదేశంలో భారతదేశ పౌరులు అంతా సమానమే. మరి ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా మరి పోరాడి, మరి విగ్రహాలకు వ్యతిరేకంగా పోరాడి, మరి భారతదేశంలో పౌరులందరూ కూడా సమానంగా హక్కులు కల్పించాలి. మరి వెనకబడిన తరగతులకు రిజర్వేషన్, సీసీ రిజర్వేషన్ కావచ్చు, ఎస్సీ రిజర్వేషన్ కావచ్చు, మరి కొన్ని వెనకబడ్డ కులాలు ఓసీ ఉన్నా కూడా వాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించిన మరి అపర మేధావి